నరేష్ అండి. సుజాత గారు, ఈ పరిణామాలన్నీ, యా రఫీ గారు నమస్తే. నమస్తే నమస్తే. యా సుజాత గారు, ఈ పరిణామాలు చూస్తే వైసీపీలో, అంటే జగన్ రెడ్డి అధికారం కోల్పోయాక, అంటే ఊహించని షాక్లో ఉన్నారు అందరూ కూడా. అట్లాంటి దానివల్ల కొత్తలో చాలామంది అట్లా షాక్లో ఉండిపోయారు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఎవరు కూడా జగన్ రెడ్డితో అంటే ముఖం చాటేస్తున్నారు, ఎవరు ఆయన కలవడానికి కానీ ఇష్టపడడం లేదు, ఆయన పర్యటనలో కనిపించడం లేదు. ఇదంతా ఊహించిందే అంటారా? సార్ అంటే ఇది ఊహించింది అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీమ్ పరిపాలన చూస్తే గత 5 ఏళ్ళలో ఒక సామెత గుర్తొస్తుంది సార్, తొక్క తొక్క పట్టుకుని గోదావరి ఈదాడట వెనకటికి ఎవడం, వాడిని నమ్ముకుని మునిగిపోయాడనమాట. అలాగే జగన్ నమ్ముకుని వారి పార్టీ నేతలంతా అభాష పాలయ్యారు, రాజకీయ భవిష్యత్తుని పూర్తిగా సమాధి చేసేసుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు సాంప్రదాయ రాజకీయాలు మనం చూసాము, రాజశేఖర్ రెడ్డి గారు విషయంలో కానీ అటు ఎన్టీఆర్ గారు కానీ ఎంతో మంది నేతలను చూసాం, ఎన్నో రాజకీయాలు చూసిన నేల ఈ తెలుగుగడ్డ. ఎప్పుడూ కూడా ఇటువంటి దుర్మార్గ పాలన కానీ అసెంబ్లీని ఒక కౌరవ సభ కింద చేసిన విషయం కానీ, బూతులతో విరిచిపడే మంత్రులు కానీ, అడ్డదిడ్డంగా అడ్డగోలు వాదనలు చేసే కార్యకర్తలు కానీ మనం ఎప్పుడూ చూడలేస్తారు. ఎప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి రాజకీయాలు కొత్త అనమాట. వారి నేతలనంతా బలిపశువుల్ని చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తను సేఫ్ గానే బెంగళూరు ప్యాలెస్ లో ఉంటున్నాడు, లేదంటే లండన్ కి పారిపోవడానికి ట్రయల్స్ వేస్తున్నాడు. సో ఇప్పుడు బలిపశువుల కింద అయింది ఎవరండి ఆయన నమ్ముకున్న ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ మంత్రులు? గతంలో చూసాం అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్ష నేతల వాళ్ళ భార్యని అలాగే వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఆడవాళ్ళని ఇష్టం వచ్చిన నీచంగా బూతులు తిట్టించిన తను సైకో లాగా ఒక ఆనందం పొందుతూ నవ్వుకుంటూ ఉండేవాడండి జగన్మోహన్ రెడ్డి గారు. అవును. ఇప్పుడు ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. అంటే రివర్స్ అయిపోయింది అంటే తన అనుచరులు తన పార్టీలో ఉన్న నేతల్లే ఆయన్ని తిట్టుకునే పరిస్థితి. గతంలో తను ఒక పార్టీ అధినేతగా కానీ ఒక సీఎం గా కానీ ఏ రోజన్నా హోందాగా వ్యవహరించిన పాపాన పోలేదండి. ప్రతిపక్ష నాయకులు భార్యని తిడుతుంటే ముసుముసు నవ్వులు నవ్వుకుని అసలు మరి వాళ్ళని ఎంత ఎంకరేజ్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కళ్ళు నెత్తికెక్కి వాళ్ళు బలిసి కొవ్వెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారండి ఆడవాళ్ళని. ఇష్టం వచ్చినట్టు మేము ఇంకో 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, మేము ఈవీఎంలు మేనేజ్ చేసుకుంటాము, బ్యాలెట్ బాక్స్ మేనేజ్ చేసుకుంటాము, రౌడీజం చేస్తాము, భయపెడతాము, ఏదన్నా చేసి మేమే అధికారంలోకి వస్తాము, ఈ ప్రజలందరూ మేము చెప్పే మాయ మాటలు నమ్మేస్తారు, కనీసం ఇంకొక 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం కాబట్టి మాకు ఎదురు లేదని బెర్రవీగారు సార్ బెర్రవీగారు. కాబట్టి ఈ రోజు వచ్చిన తీర్పుతోటి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది ఒక్కొక్కరికి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ అయినా అధినేతలు వారి కార్యకర్తల్ని వారి ఎమ్మెల్యేలని వారి నాయకుల్ని తరచూ కలుస్తుంటారు, సమావేశాలు నిర్వహిస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత తన చుట్టూ ఒక కోటరీని పెట్టుకుని అప్పటి వరకు ఎవరండి సజ్జల సజ్జల అనే అతను ఎవరు? ప్రజలు ఎన్నుకున్న వ్యక్త కాదు కదా, అసలు ఒక ప్రజాప్రతినిధి కాదు కదా. మరి సజ్జల ఎప్పుడు వచ్చాడండి సీన్ లోకి? జగన్మోహన్ రెడ్డి గారు గెలవంగానే తన కోసం తన పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల సంగతి పక్కన పెట్టండి, నాయకులకే దిక్కు లేదు, ఎమ్మెల్యేలకే దిక్కు లేదు, మంత్రులకే దిక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ రాదు వాళ్ళకి, వాళ్ళకి దొరకదు. ఎవరన్నా మాట్లాడారంటే త్రూ సజ్జల గారు వెళ్లాల్సిందే. ఈ సజ్జలు ఎవరు మధ్యలో? మొదటి నుంచి వాళ్ళ పార్టీ పెట్టిందని కష్టపడ్డ వాళ్ళందరినీ కింద పడేసి వాళ్ళని నీచంగా చూసి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా గంటలు గంటలు వెయిట్ చేయించుకుని ప్రతి ఒక్కళ్ళు అవమాన పడ్డవాళ్ళు అండి ఆ పార్టీలో. కొందరు బయటకు చెప్పుకుంటున్నారు, కొంతమంది బయటకు చెప్పుకోవట్లేదు. అంటే ఎగ్జాక్ట్లీ మన బొండవల్లి శ్రీదేవ్ గారి విషయం చూసాము, ఆవిడ ఎన్ని అవమానాలు పడి బయటకు వచ్చారు. ఆవిడని తీసుకున్నది ఒక రబ్బర్ స్టాంప్ మంత్రిగా ఆవిడ ఒక కొన్ని విధులకే పరిమితం చేసేసి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆవిడని ఎంత అవమానించారో చూసాం మనం. అలాగే మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎంత మందిని అండి ఎంత మందిని అవమానించారని కాకుండా వాళ్ళ పార్టీ